ప్రతిపక్షనేతపై దాడి జరిగితే విచారణ జరపాల్సింది పోయి ఇతరుల మీద నిందలు మోపడం సరికాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కలిసి ఇలా చేశారని అనడం సరికాదని అన్నారు. ఒక ఆపోజిషన్ లీడర్ మీద దాడి జరిగితే జరిగిన పరిణామాలలో గవర్నమెంట్ సిగ్గుపడాలి. ఎట్లా జరిగింది అనేటువంటి ఎంక్వైరీ జరిగి మరి ఎవరైతే ఈ సంఘటన చేసిరో వాళ్ళ మీద కఠినంగా వెళ్ళవలసింది పోయి మరి ఇతరుల మీద ఎలిగేషన్ పెట్టి ఇది సందర్భమా? బాధ్యత లేవు. సందర్భాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే నమ్మేస్తారు అనుకుంటారా? ఏంది బాధ్యత లేకుండా నిన్న జరిగింది. మీరు టీవీలో కానీ లేకపోతే ప్రత్యక్షంగా అక్కడ జరిగిన సంఘటనలు ఒకవేళ ఎయిర్పోర్ట్ అథారిటీ బాధ్యత అయితే వాళ్ళని బాధ్యత చేయి. అంతేగాని దీన్ని తీసుకొచ్చి నీ రాజకీయ పబ్బం కోసం ఇప్పటి వరకు చేసింది చాలు. బాధ్యత గల వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా? లేదు, ఎయిర్పోర్ట్ లోపల జరిగినప్పుడు తప్పకుండా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అడగండి, అది రెస్పాన్సిబిలిటీ. లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ ప్రభుత్వం లేకపోతే ఆ ప్రభుత్వ అధినేత బాధ్యత వహించి కొద్దిగా ఆ ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి రావడము అట్లుండాలి. కానీ మీ చిల్లర రాజకీయాలు, మీ బస్సు పట్టిన రాజకీయాలు, మనుషుల ప్రాణాలు పోయినా మేము రాజకీయం చేస్తామనుకుంటే మీ కర్మ ఎవడం చేయలేడు. అది మీ కర్మ ఎవడం చేయలేడు. ఇంకా దానికి ఒక సినిమా ఎపిసోడ్ క్రియేట్ చేసి డ్రామాలు చేసి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు జరిగిన సంఘటన మీద ఫోన్ చేసి అడుగుతా తప్పానండి. 4 సంవత్సరాలు వాళ్ళు ఎంబడగా ఉన్నారు కదా, సిగ్గు లేదు. ఆ రోజు అది సంజీవన్ అని మాట్లాడింది ఎవడు? ప్రతి దానికి చిల్లర రాజకీయాలు అక్కడ చేస్తే నడుస్తుందేమో, ఇక్కడ చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.